జగన్మోహన్ రెడ్డి గారు నేను నిజంగా ఆయన గొప్పగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి అంటే విధంగా ఉంటాడా అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఈ మధ్య చిన్న విషయం చెప్తాను. శ్రీశైలం నియోజకవర్గంలో శ్రీశైలం మండలం, దాంట్లో సున్నిపేట గ్రామం, ఇంతవరకు దాదాపు 35,000 జనాభా అక్కడ నివసిస్తూ ఉన్నారు. 1964 సంవత్సరంలో ఆ యొక్క సున్నిపేట గ్రామం ఒక శ్రీశైలం డ్యాం నిర్మించే టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అది పంచాయతీగా లేదు, నగర పంచాయతీ కానీ ఇంతవరకు ఆయన పాప అనుభవలేదు. దాదాపు రెండు కుటుంబాలు, ఒకటి బుడ్డా కుటుంబం, ఒకటి ఏరాస్ కుటుంబం, ఈ రెండు కుటుంబాలు 35 సంవత్సరాలు రాజకీయం చేశారు ఆ యొక్క నియోజకవర్గంలో. ఇప్పటి వరకు ఆ గ్రామాన్ని పంచాయతీకి తీర్చిదిద్దిన పాప అనుకోలేదు. మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అక్కడ. ఈరోజు నేను ఒక 10 రోజుల కిందట జగన్ మన ముఖ్య ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి ఇదే శాసనసభలో వెళ్ళి అన్న గ్రామ వాలంటీర్లు నడుస్తూ ఉన్నాయి, గ్రామ వాలంటీర్లు ఈరోజు గ్రామ పంచాయతీగా లేదు, అది నగర పంచాయతీ లేదు, దేనికి లేదు, మా యొక్క నియోజకవర్గంలో ఈ వాలంటీర్లు దాదాపు 172 మంది వాలంటీర్లు మాకు వస్తే ఎంతోమంది ఉద్యోగ అవకాశం కల్పించినట్టు ఉంటుంది అని చెప్తే ఆశ్చర్యపోయాడు ఆయన. ఎందుకు లేదు, ఎక్కడే కానీ ఇది వినలేదు, ఇక్కడ 35,000 జనాభా ఉన్నటువంటి గ్రామం ఎందుకు పంచాయతీగా తీర్చిదిద్దుకోలేదని ఒక ఆలోచన చేసి వెంటనే నోట్బుక్లో రాసుకున్నాడు. 15 రోజుల కింద నోట్బుక్లో రాసుకొని అధికారులను ఆదేశించాడు. వెంటనే ఈరోజు నిజంగా గొప్పగా చెప్పుకోవాలి, మనమందరి సపోర్ట్ల ద్వారా ఆయనకు అశ్రద్ధానాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ చేశాడు 15 రోజుల్లో, 35 సంవత్సరాలు కానటువంటి ఒక గ్రామ పంచాయతీ, ఒక 15 రోజుల్లో గ్రామ పంచాయతీ చేసిన ఘనత మన ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో తెలియజేస్తా ఉన్నా తెచ్చాను.